కింద అమ్మవారిది ఒక క్షేత్రం ఉంది, ముక్కిళి తవళం. ముక్కిళి అంటే వనదేవత. ఆ స్వామి 18 కొండల కూడాను ఆ దేవి అక్కడ అందరిని వచ్చే భక్తులని కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రాణులను, పశుపక్షులను, ప్రతి ఒక్క జీవులను కూడాను ఆ ముక్కిళి దేవత కాపాడుతూ ఉంటుంది. ఆ తల్లి పేరు ముక్కిళి, అంటే వనదేవత. ఆ పెద్దపాదంలో వెళ్ళే ప్రతి స్వాములు కూడాను వెళ్ళి ఆ ముక్కిళి దేవతను ఆరాధించేసి ఆ దేవిని ఒక ఆశీస్సులు తీసుకుని ముందు సాగుతూ ఉంటారు. కరిమల ఏట్రం కఠినం కఠినం. కరిమల అంటేనే స్వాములకు ఒక అద్భుతమైనటువంటి ఒక భయం వస్తుంది. కరిమల కర్పస్వామి అక్కడ నివసిస్తుంటారు. ఈ 40 రోజు కూడాను మాల ధరించిన ప్రతి స్వాములు ఏ రకంగా దీక్ష చేస్తారు, ఏ విధానమైనటువంటి ఫలితం మీకు లభ్యమవుతుంది, కర్మానుసార ప్రకారంగా చూసేది మన కర్పణస్వామి. ఆ కర్పణస్వామి కర్మానుసార ప్రకారంగా చూసిన తర్వాత అక్కడ మీకు ఎటువంటి మోక్షం, అంటే ఎంతవరకు డివైడ్ మైనస్ ప్లస్ చేయటం అనేది ఆయన చూస్తూ ఉంటారన్నట్టు. ఆ పైన మీకు ఆ కర్పస్వామి దర్శించుకున్న తర్వాత మీకు పెరియాణ వట్టం అనే ఒక క్షేత్రం వస్తుంది. పెరియాణే వట్టం అంటే పెద్ద ఏనుగులు ఉండవంటి స్థలం, పెద్ద ఏనుగులు ఉండే స్థలం. ఆ స్థలం పేరు పెరియాణ వట్టం అని మలయాళం చెప్తుంటారు. అక్కడ 108 పొయ్యిలు ఉంటాయి. అయ్యప్ప స్వామి, బాబర్ స్వామి అదే దారిలో వచ్చినప్పటికి అయ్యప్ప స్వామి వారికి, మణికంఠుడికి ఒక అద్భుతమైనటువంటి ఆకలి కలిగింది. బాబర్ స్వామి, నాకు ఆకలి అవుతుంది, నాకు భుజించుకోవడానికి ఏమైనా ఏర్పాటు చేయమంటే అప్పుడప్పుడు ఆ బాబర్ స్వామి అక్కడ స్వామికి వంట చేసి స్వామివారికి తినిపించినట్టుగా ఆనవాయితీలు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఆ 108 పొయ్యిలలో ఒక పొయ్యి బాబర్ స్వామి వడ్డించినటువంటి పొయ్యి ఉంది కాబట్టి అక్కడ వెళ్ళిన ప్రతి స్వాములు కూడా 108 పొయ్యిని ఇచ్చి కూడా విభూతి తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. ఆ ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఎవరికైనా కూడాను అనారోగ్యంగా ఉన్నవారు కానీ, పక్షవాతం వచ్చిన వారు కానీ, అనేక వంటి డిజీజ్ ఉన్నవారు కూడాను కొబ్బరి నూనెలు డైల్యూట్ చేసుకొని నోట్లో వేసుకొని నీళ్ళల్లో వేసుకొని తాగితే అంతా కూడాను సమాప్తం అవుతుంది. అది అద్భుతమైన వంటి శక్తి హోమ గుండము. ఏ భూమిలో ఏ కర్మకాండముకు లేనివంటి ఇది మన పెరియాణ వట్టంలో అద్భుతమైనటువంటి శక్తి. కన్ని మీని ఏరినటువంటి వైభవంగా అక్కడ ఒక అద్భుతమైనటువంటివి జరుగుతాయి. అన్నదానానికి అక్కడే ఆ కాశీ అన్నపూర్ణేశ్వరి నివసిస్తుందా అన్నట్టుగా ఉంటుంది. ఎక్కడ చూసినా అన్నదానం, ఎక్కడ చూసినా చేతులు అన్నము, ఎక్కడ చూసినా స్వామి శరణాలే. ఆ స్వామి అన్నపూర్ణేశ్వరిగా ఉండి అయ్యా అప్ప అంటే చాలు, కడుపు నిండా ఆకలి పెట్టేవాడు మన అయ్యప్ప స్వామి. ఆదుకోవడానికి నిమిషంలో తిరిగి వచ్చేస్తాడు మన అయ్యప్ప స్వామి. ఆ రోజున అటువంటి మహిమల స్వామి, ఆ జ్యోతి దర్శనించుకున్న ప్రతి స్వామి కూడాను కర్మానుసపకారంగా వాడు ఆ స్వామి అదృష్టవంతుడు అవుతారు. జ్యోతి అనేది ఒక అద్భుతమైన వంటి శక్తి. నమ్ముకున్న వారికి కొంగు బంగారం. మీ ఆ దర్శించుకున్న వెంటనే వివాహము కాని వారి కూడాను వివాహము అవుతుంది. 7 సంవత్సరాల పాటుగా ఉన్నటువంటి శని దోషము కూడాను మీరు ఆ జ్యోతి దర్శనం చేసుకున్నా కూడాను పోతుంది. ఎందుకంటే ఇది సాధారణమైనటువంటి జ్యోతి కాదు, అద్భుతమైన వంటి జ్యోతి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్వయంగా వారి ఒక ఆశీస్సులతో ఉద్భవమైనటువంటి లింగోద్భవమైన వంటి ఈ ఒక పిండవ జ్యోతి అయ్యప్ప జ్యోతి. సకల సృష్టి రహస్యము ఏంటి అంటే, పశుపక్షాలు కూడాను ఆ క్షణములో స్వామి కీర్తనాలు చెప్తాయని కూడాను స్వామి పురాణంలో చెప్తున్నాయి. ఆ క్షణములు కూడాను మా అక్కడ విచ్చేసినటువంటి స్వామిలే కాకుండా అక్కడ ఉన్నటువంటి జీవరాశులు కూడాను మనసుతో స్వామిని ఆరాధిస్తారని కూడాను నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా అక్కడ వచ్చేవంటి ప్రతి స్వాములంతా కూడాను శబరిమలకు రండి, తప్పకుండా ఆ జ్యోతిని దర్శించుకోండి, పెద్ద పాదము చెయ్యండి. ఆ పైన పెరియాణ వట్టం తర్వాత పంబా నది వస్తుంది. ఆ పంబా నది ఒడ్డునే మన అయ్యప్ప స్వామి జన్మించారు. పూర్వం
ఆయన పూర్ణ పుష్కలాంబ ఉన్నప్పుడు ధర్మశాస్త్ర ఉన్నప్పుడు శాప విమోక్షమైనటువంటి పంబ ఆ పంబనాడు ఒడ్డే స్వామి మణికంఠుడిగా జన్మించారు. ఆ ధర్మశాస్త్ర పూర్ణ పుష్కలాంబగా ముందు జన్మగా అక్కడ ఆయన పరిపాలించారు. అది మన ఎరిమేరులో ధర్మశాస్త్ర క్షేత్రం మనం దర్శించుకోవచ్చు. ఆ తల్లిని ఆ స్వామిని దర్శించుకున్న తర్వాతనే మనం ఈ యొక్క యాత్ర అంతా కూడా చేయడం అనేది జరుగుతుంది. ఆ పైన కన్నిముళ్ళ గణపతి, ఆంజనేయ స్వామి, శబరిపీఠం, మనం ఇందాక చెప్పినట్టుగా త్రేత ద్వాపర కలియుగంలో కూడాను ఆ తల్లి అహోరాత్రి అహోర దినం కూడాను తపస్సు ఆచరించి శ్రీరామ రామరామ అంటూ కూడాను ఆ తల్లి జపిస్తూ ఆ యపస్వామి రామరూపంగా వచ్చి ఆయనకు మోక్షం కలిగించింది శబరిపీఠం. అటువంటి పవిత్ర క్షణంలో మనం ఆ క్షేత్రం పైన అడుగు పెడితే చాలు, మనలో ఒక అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ మన శరీరంలో ఉద్భవం అవుతుంది. అది ఒక దైవమైన మనం చెప్పిన వర్ణించలేని అంట ఒక శక్తిపీఠం శబరిపీఠం. ఆ తర్వాత శరంగుత్తి ఉంటుంది. శరంగుత్తి అనగా స్వామివారు సన్నిధానం నుండి నా ఆలయం నిర్మించమని చెప్పి పందలరాజుకు చెప్తారు అయ్యప్ప స్వామివారు. అప్పుడు పందలరాజు, మరి నేను గుర్తుపట్టేది ఎలాగా, ఈ అడవిలోని ఏ విధానంగా వచ్చి నేను మీ యొక్క ఆలయం నిర్మించను స్వామి అనగా, వారు అక్కడి నుండే ఓ బాణము విసిరివేస్తారు. అక్కడ శరంగుత్తి అని ఆ చెట్టుకు వచ్చేసి ఆ ఒక వింబు తాకుతుంది. ఇప్పుడు కూడాను కన్ని, కత్తి, గద, గంట ఈ రకంగా స్వాములందరూ కూడాను వచ్చేసి ఆ శరంగుత్తిలో వేసి వెళ్తూ ఉంటారు. ఆ పై వస్తే మన స్వామి సన్నిధానం, అష్టాదళ శక్తిపీఠం, పదినెట్టాంబడి స్వామివారు అక్కడ వేచి ఉంటారు. స్వామివారికి అద్భుతమైనటువంటి నెయ్యితో అభిషేకం చేస్తారు, అష్టాదళ అభిషేకం చేస్తారు, పుష్పాభిషేకం చేస్తారు. కన్నురారగా అక్కడ స్వామికి ఏనుగు పైన కూడాను తిరుమల ఉత్సవాలు చేస్తూ ఉంటారు. స్వామి యొక్క త్రికాళం ఉదయాన్నే ఉషా పూజ ఉంటుంది. లగ్నంగా నక్షత్రముతో స్వామికి నిలువుగా పూజ చేస్తారు. ఆ ఉషా పూజ అనంతరము స్వామివారికి అభిషేకము ప్రారంభమవుతుంది మధ్యాహ్నం 12 వరకు. ఆ మధ్యాహ్నం 12 తర్వాత స్వామికి నైవేద్యం తర్వాత గుడి మూసేసి సాయంత్రాన స్వామికి అలంకారం చేస్తారు. ఆ అలంకారం చేసేటప్పటికి ఆ ఉదయం అంతా కూడాను శివనామస్మరణ అంటే శివుడికి మనం ఏ విధానం అంటే అభిషేకం చేస్తామో అదే రకంగా సాయంత్రము వైకుంఠంలో శ్రీమన్నారాయణునికి ఏ విధమైన అలంకారం చేస్తామో ఆ రకమైనటువంటి అలంకారము అక్కడ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం కైలాసము వైకుంఠము రెండు కూడా చూసుకోవచ్చు. ఆ ఒక అద్భుతమైనటువంటి శక్తి మనకు అవకాశం ఇచ్చిన వాడు మన అయ్యప్ప స్వామి. ఏ ఒక్క క్షేత్రంలో కూడాను లేని వంటిది, పురుషులు మాత్రమే ఇక్కడికి శబరిమలకు రావాలి, స్త్రీ ప్రవేశం లేని వంటి క్షేత్రం మన అయ్యప్ప స్వామి. కర్మానుసార ప్రకారంగా 50 సంవత్సరాలు దాటిన వంటి స్త్రీ మాత్రమే శబరిమలకు రావాలి, 8 సంవత్సరం లోపు ఉన్న వంటి బాలికలు శబరిమలకి రావాలని స్వామి స్నాసనాలలో రాసబడింది. అంటే స్నాసనం అంటే పత్రంలో రాయబడింది. అతి పవిత్రమైన వంటి ఈ ఒక 18 మలలు ఎప్పటికీ కూడాను పవిత్రంగా ఉండడం కోసము పెద్దలంతా కూడా ఇవి ఏర్పరిచారు. స్వామి యొక్క మహిమలు ఇంత అంతా కాదు, మనం చెప్పుకోవాలంటా కూడాను రోజంతా కూడాను సరిపోదు. కాబట్టి స్వామివార్లకు నేను విజ్ఞప్తించేది ఏంటంటే మీరంతా కూడాను నియమాలు తప్పక పాటించండి, స్వామికి అనుగ్రహ ప్రాప్తం పొందండి, స్వామి యొక్క నిండు ఆశీస్సులు మీరు తీసుకోండి. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప.